ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు టీఎస్పీఎస్సీ బోర్డుని ముట్టడించడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం జీవో నెంబర్ 46 విడుదల చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహించి జీవో నెంబర్ 46 వెనక్కి తీసుకోవాలని చెప్పింది. మరి అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా కూడా ఎందుకు జీవో నెంబర్ 46 వెనక్కి తీసుకోవడం లేదో ఈరోజు నిరుద్యోగులకు మరియు జీవో నెంబర్ 46 బాధితులకు చెప్పాల్సిన అవసరం ఉందని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే గ్రూప్ 2 ఉద్యోగంలో మరియు గ్రూప్ 3లో 2000 నుండి 3000 ఉద్యోగాలు పెంచాలని ఈరోజు నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ఉంటే ప్రభుత్వం పెడచాలో పెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అట్లాగే మెగా డిఎస్సీ పేరుతో 25,000 ఉద్యోగాలు ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ఉంటే కేవలం 11,000 ఉద్యోగాలు వేసి ప్రభుత్వం చేతులు దుట్టుకోవడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించకపోవడాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. వెంటనే నిరుద్యోగ సమస్యలను మరియు విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేడి ఎడల కబర్దార్ రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ ఏబీపీ ఉద్యమాలు కొనసాగిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు అనేక రకాలైన సమస్యలు పడుతూ ఉన్నారు. 1:1 రేషియోలో ఈ యొక్క నిరుద్యోగుల ఉద్యోగాలు అమ్ముకోవడం కోసం ఈ యొక్క ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మేము అడుగుతా ఉన్నాం గ్రూప్ 3 గ్రూప్ 4 నోటిఫికేషన్లను ఎక్కువ మొత్తంలో విడుదల చేయాలి ఈ యొక్క భర్తీలను అనేటివి కూడా. అదే రకంగా న్యాయమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రాష్ట్రం మారితే, రాష్ట్ర ప్రభుత్వం మారితే ఈ యొక్క విద్యార్థులకు నిరుద్యోగం న్యాయం జరుగుతుంది అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఇదే తీరులో వ్యవహరిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.